ఆ ఇద్దరు కూడబలుక్కుని చంద్రబాబును ఓడించారు బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రభుత్వం ఉండి కూడా పోలింగ్ బూతుల దగ్గర కేడర్ నిలబడలేకపోయిందన్నారు గోరంట్ల అధికారంలో ఉండి కూడా ఈ పరిస్థితి తెచ్చుకున్నామన్నారు తన ఆవేశం వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదంటున్నారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అది కూడా పార్టీ కోసమే అని చెప్పినా వినిపించుకోవటం లేదన్న బాధతోనే ఇటీవల స్పందించాను అన్నారు ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పారు అవకాశవాద రాజకీయాలు వస్తున్నాయని ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరమన్నారు ఇలాంటి సమయంలో టీడీపీ ప్రత్యామ్నాయం పార్టీ బలపడాలి అందుకే పార్టీలో సీనియర్గా స్పందించాను అన్నారు పార్టీ బలపడడంలో జరుగుతున్న ఇబ్బందుల వల్లే తాను పార్టీ నుంచి తప్పుకుందామనుకున్నానని తాను ఏ పార్టీలోకి పోవాలనుకోవడం లేదన్నారు చంద్రబాబుకు సలహాలు చెప్పేవారు సరిగా చెప్పాలి అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రభుత్వం ఉండి కూడా పోలింగ్ బూతుల దగ్గర కేడర్ నిలబడలేకపోయిందన్నారు గోరంట్ల అధికారంలో ఉండి కూడా ఈ పరిస్థితి తెచ్చుకున్నామన్నారు చంద్రబాబు మళ్లీ గెలిస్తే తెలంగాణకు ఎవరు రారని భావించి జగన్ కేసీఆర్ ఇద్దరు కూడబలుక్కొని ఆయనను ఓడి ారని వ్యాఖ్యానించారు ఇప్పుడు మొత్తం రాష్ట్రం నుంచి తరలి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల తర్వాత జరిగిన తొలి మీటింగ్ లోనే పార్టీలో బయటి వారికి పెద్దపీఠం వేశారని చెప్పానని అలాగే పార్టీలోని వారికి పదవులు ఇవ్వలేదని తన అభిప్రాయం చెప్పానన్నారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు అవకాశం ఇస్తే పోటీ చేస్తానన్నారు బుచ్చయ్య ఏడోసారి కూడా పోటీ చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం తన అనుభవాన్ని వినియోగించాలన్నది తన భావన అన్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వస్తుంది మళ్లీ చంద్రబాబు సీఎం కావడం కోసం ఎంత చేయాలో అంతా చేస్తానని అన్నారు మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉంది కానీ కులాల ప్రభావం బాగానే ఉందన్నారు ఎస్సీలో ఒక వర్గం తమకు మద్దతుగా ఉండేది గెలిచాక వారిని పక్కకు పెట్టేశారు దీంతో వాళ్ళు బైకాట్ చేసేశారు ఆదిరెడ్డి అప్పారావు ఉన్నది ఆయన పార్టీ మారి వచ్చారన్నారు గోరంట్ల తనను ఓడించాలని పనిచేశారని ఆయన భార్యను మేయర్ చేసింది తానే అన్నారు ఇప్పుడు తననే రాజమండ్రి రావద్దని ఆయన కోరుకుంటున్నారన్నారు ఆయన తన సీటు అడిగారని ఇవ్వలేదని వేమల ద్రోహి అని ప్రచారం చేసి దిష్టిబొమ్మలను తగలబెట్టారన్నారు ఎమ్మెల్యేగా ఉన్న తమ ఇంటికి ఎవరు రాకూడదని ఫ్లెక్సీలు వేయకూడదని చెప్పారన్నారు రాజమండ్రిలో పార్టీ పౌండర్ని వదిలేసి బీజేపీకి సీటు ఇవ్వడం మొదటి తప్పని తనను రూరల్కు పంపడం రెండో తప్పన్నారు ఆయన గెలిచొచ్చానని పొరపాటు జరుగుతుందని